విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూరవిద్య విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బిఏ బికామ్ బిఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి డిగ్రీ డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్ పిహెచ్డితో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పిహెచ్డి వంటి పరిశోధన కోర్సులు ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము టెలికాన్ఫరెన్సింగ్ కార్యక్రమము. ఈ టెలికాన్ఫరెన్సింగ్ కార్యక్రమం యొక్క ముఖ్య అంశము విద్యారంగంలో కంప్యూటర్లు. ఇది బిఏడి 2వ సంవత్సరం విద్యార్థుల కోసమని తయారు చేయబడినది. అయితే ఇది 13T. సెన్సెస్ ఆర్ ది గేట్వేస్ ఆఫ్ నాలెడ్జ్. విద్యార్థులు తక్కువ సమయంలో తమంతట తామే ఎక్కువ విషయాలను చదవాలి, అధ్యయనము చేయాలి. అధ్యయనము చేసిన విషయాలను చాలా రోజుల వరకు జ్ఞాపకము ఉంచుకోవాలి. అదేవిధంగా ఉపాధ్యాయులు తక్కువ సమయంలో ఎక్కువ మంది విద్యార్థులకి బోధించాలి, ఎక్కువ విషయాలను కూడా బోధించాలి. ఈ యొక్క ఉద్దేశంతో కంప్యూటర్ విద్యను కరికులంలో చేర్చబడినది. 1వ తరగతి నుంచి ఉపాధ్యాయ విద్య వరకు, ఆ తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు కంప్యూటర్ విద్య వ్యాపించింది. విద్యా వ్యవస్థలో, విద్యా నిర్మాణంలో కూడా భాగమై ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇక ఇతర సిబ్బంది కూడా కంప్యూటర్లను ఉపయోగించి తమ యొక్క విధులను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ కంప్యూటర్ విద్య గురించి చర్చించటానికి, విస్తృతంగా చర్చించటానికి స్టూడియోలోకి విచ్చేసిన నిపుణులను నేను మీకు పరిచయం చేస్తాను. ముందుగా రంగనాథ్ గారు, ఫ్యాకల్టీ ఇక్ఫై, ఎంటీవీ నాగరాజు, హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. డియర్ స్టూడెంట్స్, మీకు ఏమైనా ఈ అంశానికి సంబంధించి ప్రశ్నలు, ఆ తర్వాత ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయడలా, మీరు ఈ కింద ఇవ్వబడుతున్న టెలిఫోన్ నంబర్లను సంప్రదించవచ్చును. 040-2703-1431, 040-2703-1432, 040-2703-1433. మనకు ముందుగా తెలిసిన విషయాల గురించి మనము చర్చ ప్రారంభిద్దాము. కంప్యూటర్ విద్య అనగానేమి, ఇది మన దూర విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? నాగరాజ్ గారు, ముఖ్యంగా కంప్యూటర్ విద్య అంటే, కంప్యూటర్ అనగా ఒక గణన యంత్రం. ఈ కంప్యూటర్ అనేది చాలా వరకు విస్తృతంగా మనం ఈ మధ్య కాలంలో ఉపయోగిస్తున్నాం. కారణం ఎందుకంటే, పూర్వకాలంలో మనము గణన యంత్రం అంటే క్యాలిక్యులేటర్లతో కానీ లేదా చిన్న చిన్న పరికరాలతో కానీ మనం మూల్యాంకనం చేసేవారం. కానీ ఈ మధ్యకాలంలో సాంకేతికత పరిజ్ఞానం పెరగడం వలన కంప్యూటర్ యొక్క పరిజ్ఞానం కూడా చాలా వరకు విస్తృత స్థాయిలో అందజేయబడుతున్నది, మరియు అందరూ
నేర్చుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉన్నది. కారణం ఎందుకంటే కంప్యూటర్ లేనిది ప్రతి చోట ఏ పనులు కూడా జరగడం లేదు. అలాంటి విషయంలో మనము గమనించినప్పుడు ఈ కంప్యూటర్ ని ఉపాధ్యాయ విద్యలో కూడా మనం ఏ విధంగా తీసుకో రావాలనే ఒక ఉద్దేశంతోనే కంప్యూటర్ ని బోధనా ప్రక్రియలో ఏ విధంగా ఉపయోగిస్తాం అనే ఒక చర్చనీయాంశం తిరిగింది. ఆ విషయంలోనే ఎన్సీఆర్టీ ఎన్సీటీ అనే ప్రముఖ సంస్థలు కూడా కంప్యూటర్ విద్య అనేది ఉపాధ్యాయ విద్యలో చేర్చాలనే ఒక అంశంతో కంప్యూటర్ విద్యని మనము ఒక పాఠ్యాంశంగా బీఈడి కరికరంలోను మరియు ఎంఈడి పాఠ్యాంశాల్లోను ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కంప్యూటర్ విద్య అనేది దాదాపుగా విద్యార్థికి కంప్యూటర్ యొక్క పరిజ్ఞానం అంటే దాని యొక్క బేసిక్ ఆపరేషన్ నుంచి అది ఏ విధంగా ఉపాధ్యాయ బోధనకు ఉపయోగపడుతుంది, ఉపాధ్యాయ అభ్యసనంకి ఉపయోగపడుతుంది, విద్యార్థులు ఏ విధంగా అభ్యసించడానికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గురించి చర్చించడానికే మనము కంప్యూటర్ విద్యలో మనము చాలా వరకు ముఖ్యాంశాలు ఏర్పాటు చేశాము. ఇక దూర విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది అన్నప్పుడు దాదాపుగా దూర విద్యా కేంద్రం అనేది ఒక మాస్ మీడియాతో ఏర్పాటు చేసుకోబడినది. అంటే రేడియో కార్యక్రమాల ద్వారా కానివ్వండి లేదా టెలీ లెసన్స్ ద్వారా కానివ్వండి, ఈ విధంగా మనం ఇప్పుడు చేస్తున్న టెలికాన్ఫరెన్స్ ద్వారా కానివ్వండి, ఇలాంటి చాలా విషయాల ద్వారా మనము దూర విద్యా విద్యార్థులకు మన యొక్క పాఠ్యాంశాన్ని వారి దగ్గరకు తీసుకోవడానికి అంటే రీచ్ టు అన్రీచ్ అన్నమాట, వారికి పాఠ్యాంశాన్ని వారి ప్రాంతంలోకి తీసుకెళ్ళి వారితో అభ్యసనం చేయించి వారిని అభ్యాసకులు చేయడమే ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాంటి ప్రక్రియలో ఈ కంప్యూటర్ కూడా ఒక భాగంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. కావున కంప్యూటర్ విద్య అనేది ఒక దూర విద్యా విద్యార్థులకు మరియు ఉపాధ్యాయ విద్యార్థులకు చాలా ఒక అవసరం అనేది ముఖ్యాంశంగా చెప్పవచ్చు. అయితే బాగా చెప్పారు. అయితే మనము మనం ప్రస్తుత కాలంలో చూస్తున్నప్పుడు మనకు చేతికి అందుబాటులో డెస్క్ మీద ఉంటున్న కంప్యూటర్ని మనం చూస్తున్నాము, వాటితో పనులు మనము చేస్తూ ఉన్నాము, నిర్వహిస్తున్నాము. కాకపోతే ఈ యొక్క మనము ఈ ఒరిజినల్ కంప్యూటర్ని గిన మనము ఒకసారి చూసినట్టయితే అది చాలా పెద్ద సైజులో ఉండినది. అయితే దీని యొక్క చారిత్రాత్మక నేపథ్యము, అప్పటి కంప్యూటర్కి ఇప్పటి కంప్యూటర్ గల తేడాలు అవి ఏవైనా తప్పనిసరిగా ఉన్నాయి, ఆ విషయం మీద రంగనాథ్ గారు మీరు కొద్దిగా వివరిస్తారా? తప్పకుండా. ఈ కంప్యూటర్ను దాదాపుగా 100 నుంచి 150 సంవత్సరాల కిందటనే కనుక్కున్నారు. సో చాలా వరకు ఒకప్పటి కంప్యూటర్ను వాడడము ఎక్కువగా యుద్ధాలకు కొన్ని పాశ్చాత్య దేశాలు వాడుతూ వచ్చాయి. సో ఒక పురాతనమైన కంప్యూటర్ని తీసుకుంటే అది ఒక చిన్న సైజు రూమ్ లాగా ఉండేది. సో ఆ కంప్యూటర్లో వాక్యూమ్ ట్యూబ్స్ అన్నవి ఎక్కువగా ఫిజిక్స్ స్టూడెంట్స్ తెలుసు. సో ఈ వాక్యూమ్ ట్యూబ్స్ సహాయంతో నిర్మించున్నారు. సో దాని తర్వాత సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్లో వాక్యూమ్ ట్యూబ్ స్థానంలో చిన్న ట్రాన్సిస్టర్స్ వాడున్నారు. సో ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్లో మైక్రో చిప్స్ వాడుతూ యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటర్గా చేయడం జరిగింది. సో మొదటి తరం కంప్యూటర్స్ చాలా వరకు సాంకేతిక నిపుణులు మాత్రమే వాడడానికి అనువుగా ఉండేవి. నేటి కంప్యూటర్ సాంకేతికత లేకపోయినా సాధారణమైన వాళ్ళు కూడా తమకు కావలసిన విషయాలను తెలుసుకోవడానికి, తమకు కావలసిన విషయాలను ప్రాసెస్ చేసి అవుట్పుట్ తెచ్చుకోవడానికి నూతన జనరేషన్ కంప్యూటర్ చాలా వరకు ఉపయోగపడతాయండి. అయితే మీకు మీ దగ్గర ఏమైనా విజువల్స్ ఉన్నాయండి? చార్ల్స్ బాబేజ్ కంప్యూటర్ది ఏమైనా సైజ్ ఇప్పుడు వరకు ఉంటున్న ఐపాడ్ చూపిస్తారా విద్యార్థుల కోసం? ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్. ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ బేసిక్ ఇంతకుముందు చెప్పినట్టు వాక్యూమ్ ట్యూబ్స్ అంతా తయారు చేసినారు. సో దీనివల్ల చాలా వరకు ఆపరేషన్స్ చేయగలిగిన ఇప్పటితో పోల్చుకుంటే అప్పుడు చాలా స్పీడ్ తక్కువ. ఓకే సార్. సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్లో వాక్యూమ్ ట్యూబ్ స్థానంలో డయోడ్స్ ట్రాన్సిస్టర్స్ వంటివి వాడడం వల్ల దాని యొక్క సైజును చాలా వరకు తగ్గించగలిగినారు. సో తక్కువ పరిమాణంలోనే కంప్యూటర్ నిర్మాణం సాధ్యమైంది. కానీ చాలా వేడి వస్తున్నందువల్ల ఇంకా వేగంగా ఆపరేషన్ చేయడానికి వీలుగా మార్చడానికి థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న పీసీస్, పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్, అన్ని ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్లోకి వస్తాయి. బాగా చెప్పారండి. ఇంకా ఆ తర్వాత మనం ఈ మధ్య మనం చూస్తూ ఉన్నప్పుడు లైక్ కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్,
ఆ విషయాలు కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అయితే నాగరాజు గారు, సిఏఐ సిఏఎల్ గురించి మీరు వివరిస్తారా? ఇంతవరకు చెప్పినట్లు రంగనాథ్ గారు, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది చాలా వరకు మనము చెప్పుకుంటూ వచ్చాం. అంటే కంప్యూటర్ అనేది ఏ విధంగా మనకి అభివృద్ధి చెందింది, ఒక వాక్యూమ్ ట్యూబ్ అంటే ఒక పెద్ద పరిమాణంలో ఉండి ఆ పరిమాణ క్రమంలో చాలా యొక్క వస్తువుని పెద్ద వస్తువుగా ఒక చూపించేదాన్ని, రాను రాను మనం కంప్యూటర్ని కుదించుకుంటూ వచ్చాం. మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో కంప్యూటర్ వాడకము డెస్క్ మీద ఉంచి మనం వాడుతూ ఉంటే దాన్ని మనం డెస్క్ టాప్ అంటామండి. అదే కంప్యూటర్ని మనము ల్యాప్టాప్ అంటే మన తొడల మీద ఉంచుకొని ఇలాంటి కంప్యూటర్ని మనం వాడుతుంటే ల్యాప్టాప్ అంటాం. అదే కంప్యూటర్ని మనం చేతిలో పట్టుకొని మనం వాడుతున్నాం అంటే పామ్ టాప్ అంటాం. అంటే ఇది సింపుల్ పదాలు అన్నమాట ఇవన్నీ. అంటే ఈ పరిణామక్రమంలో మనం వాడుతున్న సెల్ ఫోన్స్ కూడా అండి కంప్యూటర్ బేస్డ్, దాంట్లో మెమొరీ అనేది ఉంటుంది కొంతవరకు. ఆ మెమొరీ అంటే కంప్యూటర్ అనేది చాలా 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 చిన్న, ఈవెన్ మనం మాట్లాడే ఇక మైక్రోఫోన్స్ కూడా ఒక చిన్న చిప్తోనే ఉంటుంది. ఇలా కంప్యూటర్ని చాలా పెద్ద విషయం నుంచి ఒక స్థానం నుంచి చిన్న స్థానాన్ని కుదించుకోవచ్చి ఈ జనరేషన్ అంటే ఆ యొక్క పరిధులు దారుతూ వచ్చిందనమాట. అలాంటి దారుతూ వచ్చినప్పుడు ఈ యొక్క కంప్యూటర్ అనేది బోధనకు ఎలా ఉపయోగపడుతుంది అనే ఒక విషయం మీద విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. దాన్నే మనం కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్ అంటాం, సిఏఐ అంటే కంప్యూటర్ సహాయ బోధన అంటారు. అంటే కంప్యూటర్తో సహాయంగా ఉపయోగిస్తూ మనం బోధన ఎలా చేయాలి. మనం సాధారణంగా తరగతి గదిలో దాదాపుగా ఉపాధ్యాయుడు ఏం చేస్తుంటాడు, ఒక లెక్చర్ మెథడ్ని ఉపయోగిస్తుంటాడు లేదా లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ని ఉపయోగిస్తుంటాడు. అంటే ఈ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో మనం కొంత టీచింగ్ ఎయిడ్స్ ఉపయోగించి మనం బోధన చేస్తున్నా కూడా కానీ విద్యార్థికి స్పష్టమైన బోధనోపకరణం మనం అందించలేకపోతున్నాం. అలాంటి సందర్భంలో కంప్యూటర్ ద్వారా మనం స్పష్టమైన బోధనని ఉపయోగించవచ్చు అనే ఒక ఉద్దేశంతో సిఏ అనేది పుట్టుకొచ్చింది. ఈ సిఏలో కంప్యూటర్లో ఒక చాలా పిక్చర్స్ ఇమేజెస్ కానివ్వండి ఇంకా ఏదైనా కానీ ఇంకా చాలా చాలా బొమ్మలు మనం తీసుకొని మన విద్యార్థికి ఒక బోధనా క్రమంని ఏర్పాటు చేయొచ్చు అన్నమాట. ఉదాహరణకు మనము పిల్లలకు చిన్న తరగతి పిల్లలకు కూడా మనము ఈ సిఏని ఉపయోగించవచ్చు. ఉదాహరణ ఒక్కసారి ఈ విజువలైజ్ చూడండి, ఇందులో ఒక జస్ట్ చిన్న పిల్లవానికి అంటే ఆలు నేర్పించడానికి మనం ఒక ప్రక్రియ అన్నమాట. ఇప్పుడు ఇది గమనించామంటే ఈ విజువల్ చూడండి ఒకసారి, ఇది ఆలుతో మనం పాట నేర్పిస్తూ ఈలు కూడా నేర్పిస్తూ విద్యార్థికి మనము బోధన చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా మనము విద్యార్థి ఆ యొక్క పాఠాంశాన్ని చెబుతున్నప్పుడు విద్యార్థి ఆ విజువల్ చూస్తాడు, ఆ అక్షరాన్ని మైండ్లో గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇలాంటి మనము విజువల్స్ ద్వారా ఉపయోగించే దాన్ని కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్ అంటే కంప్యూటర్తో సహాయంతో ఒక ఆ పద్యాల్ని మనము ఏర్పాటు చేసి బోధన చేయడం అన్నమాట. తద్వారా విద్యార్థికి ఏమవుతుందంటే ఈ యొక్క ఆస్కారం అనేది చాలా వరకు ఈజీగా అయిపోతుంది అన్నమాట. అదేవిధంగా సిఏఎల్ కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్ అనమాట. ఇంకోటి అంటే కంప్యూటర్తో మనం ఎలా అభ్యాసం చేస్తాం, ఇప్పుడు ఇది ఒక టీచర్ తయారు చేస్తాడు అంటే బోధనలో ఉపాధ్యాయుడు తన యొక్క పాఠ్యాంశాన్ని పిల్లవాళ్ళకి చేర్చుకో అర్థం కావడానికి అవగాహన కావడానికి తయారు చేసుకునే ప్రక్రియనే కంప్యూటర్ ఆధారిత బోధన అంటాం. ఆ యొక్క బోధనని విద్యార్థులకి కంప్యూటర్లో ఏర్పాటు చేసి ఇప్పుడు మనం చెప్పిన ప్రజెంటేషన్ చూపించామనుకోండి, విద్యార్థి ఆని గుర్తుపడతాడు, ఆ పక్కన ఉండే సెంటెన్స్ ఆలో జిద్దుదాం అంటే ఆలు జిద్దాలన్నమాట. ఆ యొక్క లెర్నింగ్ కూడా విద్యార్థి అర్థమవుతుంది అన్నమాట. అలాంటి ప్రక్రియనే మనము సిఏఎల్ అంటమాట, కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్ అనమాట. ఇంట్లో చిన్న చిన్న విజువల్స్ ఇప్పుడు అమ్మా వరకు మనం విద్యార్థి చెప్పాము, అలా కక్క కక్కన కూడా చెప్పవచ్చు అనమాట. అది ఒక ఆధారమైనటువంటి బోధన అన్నమాట. అవును. అయితే లైక్ ఇంతకుముందు నేను రంగనాథ్ గారు మిమ్మల్ని ఆ యొక్క చారిత్రాత్మక నేపథ్యము ఆ తర్వాత ఇంకా కొన్ని విషయాలు అడిగాను, పాత కంప్యూటరు కొత్త కంప్యూటర్ దీంట్లో ఉన్న చాలా మార్పులు చేర్పులు వచ్చేసాయి. అయితే ఏంటంటే హార్డ్వేర్, ఇప్పుడు మనకు పీసీ పర్సనల్ కంప్యూటర్ యొక్క హార్డ్వేర్లోని కొన్ని భాగాలని చెప్పండి. పర్సనల్ కంప్యూటర్లో ప్రధానంగా ఉన్న భాగము సిపియు. ఓకే సార్. మౌస్, డెస్క్టాప్. డెస్క్టాప్. సో ఇక్కడ మానిటర్ ఉంటుందండి డెస్క్టాప్. ఈ మానిటర్లో మనం ఏమైతే చూడాలనుకుంటున్నామో అవి అవుట్పుట్ చూస్తాము. మౌస్, కీబోర్డు ఈ రెండు ఇన్పుట్స్ డివైస్ అంటారండి. ఏవైతే ఇన్పుట్ మనం ఇవ్వాలనుకుంటా ఉన్నామో వీటి ద్వారా సిస్టమ్కి ఇస్తాము. సిస్టమ్ ప్రాసెస్ చేసేటప్పుడు మనం ఏం చేయాలనుకుంటా ఉన్నాము అన్నది
మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలిగితే కంప్యూటర్కు సో కంప్యూటర్ సిపియులో ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ను మనకు చూపిస్తుంది సో కంప్యూటర్లో ప్రధాన భాగాలు కీబోర్డ్ మౌస్ మానిటర్ సిపియు ఇవేనండి ఇంత మంచి ప్రధాన భాగాలు ఏమి లేవు మీరు చెప్పారు కరెక్ట్గా చెప్పారు మళ్ళీ మన ఇంకా ఏంటంటే ప్రతిదీ ఒక సోపాన రీతిలో జరగటం అన్నది మనం గమనిస్తూ ఉంటాం బోధన కానివ్వండి ఆ తర్వాత ఏదైనా విషయం కానివ్వండి ఆ విధంగానే కంప్యూటర్ విద్యలో కూడా కార్యక్రమయుత సోపాన విధానాలు మనకు ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి ఎంటివి నాగరాజు మీరు కొద్దిగా దాని గురించి చెప్తారండి ఇదివరకు నేను చెప్పినట్లుగా సిఐ అనేది అంటే కంప్యూటర్ సహాయత బోధనలో కొన్ని ఫ్రేమ్స్ అనేది తయారు చేసుకోవాలి అంటే విద్యార్థికి की మనము బ్రాంచ్లు ప్రోగ్రామ్ లెర్నింగ్ సింక్రోనస్ ప్రోగ్రామ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఇలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన లీనియర్ ప్రోగ్రామింగ్ అనేవి రైట్ అంటే ఇవి చిన్న చిన్న ఫ్రేమ్స్ ఒక పాఠ్యాంశం తీసుకొని ఒక చిన్న ఫ్రేమ్ అంటే ఫస్ట్ అంటే ఏంటి ఆకి ఒక బొమ్మగా ఏర్పాటు చేయడం ఆ కింద మనకి ఆతో అమ్మ అంటే విద్యార్థి అమ్మ అనే పదాన్ని టిక్ చేస్తున్నప్పుడే ఆ విద్యార్థికి ఆ నేచురల్ యొక్క పదాధారణ అనేది అర్థమవుతుంది అన్నమాట అంటే విద్యార్థి యొక్క మన ధారణని గుర్తుపట్టవచ్చు అన్నమాట రెండవ వచ్చేసి ప్రోత్సాహం అది కనబడుతుంది ఆ విజువలైజేషన్ కనబడుతుంటే విద్యార్థికి చదవడానికి అభ్యసించడానికి ఆస్కారం అనేది చాలా వస్తుంది అన్నమాట అప్పుడు విద్యార్థి ఆ ప్రోత్సాహం లేకపోతే విద్యార్థి అభ్యసనం అనేది తగ్గుతుంది అన్నమాట అదేవిధంగా విద్యార్థి ఆ పాఠ్యాంశాన్ని అవగాహన చేసుకోవడం మూడో సోపానం కింద అంటే మనం ఇచ్చిన ఫ్రేమ్లో ఏముంది ఉదాహరణకు మన కంప్యూటర్ విద్య ఉంది కంప్యూటర్ విద్య అంటే ఏమిటి ఒక పదం మనకు డెఫినేషన్ ఇచ్చామనుకుందాం ఆ డెఫినేషన్ ఇచ్చాము కింద క్వశ్చన్ కంప్యూటర్ విద్య అనగానేమి మరలా ఇచ్చాము అంటే విద్యార్థి ఆ ఆన్సర్ని చదువుకొని అవగాహన చేసుకున్నప్పుడు కింద మనం ఇచ్చిన ప్రశ్నకి జవాబు చెప్పగలిగితే అది ఒక చిన్న ఫ్రేమ్ అవుతుంది అన్నమాట ఆ చిన్న ఫ్రేమ్ ద్వారా విద్యార్థి జవాబు చెప్పినప్పుడు రెండో ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాం అప్పుడు రెండో ఫ్రేమ్లో ఏముంటుంది కంప్యూటర్ విద్యలో మరలా ఏ యొక్క జనరేషన్స్ ఉన్నాయి అప్పుడు మొదటి జనరేషన్ రెండో జనరేషన్ మూడో జనరేషన్ నాలుగో జనరేషన్ కింద మరలా ఒక ప్రశ్న ఇస్తాం కంప్యూటర్ విద్యలో ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి అన్నామనుకోండి విద్యార్థి నాలుగు ఇంట్లో మనం ఆన్సర్ ఇవ్వాలన్నమాట అలా ఇచ్చినప్పుడు ఇలా ఇట్లా చిన్న చిన్న సోపానాలని మనము ఫ్రేమ్స్ అంటాం అన్నమాట ఈ ఫ్రేమ్స్ని మనము ఈ యొక్క ప్రభావం యొక్క అంటే ఆ యొక్క పాఠ్యాంశం యొక్క స్వభావం ఏంటి ఆ యొక్క పాఠ్యాంశ స్వభావాన్ని మన విద్యార్థి యొక్క వివరణ తీసుకోవడం అనమాట ఐదవ విద్యం అంటే దాన్ని వివరిస్తున్నాడా లేదా ఇందాక రంగనాథ్ గారు చెప్పారు మొదటి జనరేషన్లో వాక్యూమ్ ట్యూబ్స్ వాడేవాడిని అంత పెద్ద ట్యూబ్స్ వాడుతున్నప్పుడు మనము అసలు ఆ యొక్క జనరేషన్లో ఏంటి దాని యొక్క ఎవరు ఏర్పాటు చేశారు దాని యొక్క ఫౌండర్ ఎవరు చార్లెస్ బేబేజ్ గారు మనం మొట్టమొదటిగా తయారు చేశారన్న అలాంటివి మనం అడుగుతున్నాం అంటే కంప్యూటర్ని మొట్టమొదటిగా ఆద్యుడు ఎవరు కంప్యూటర్ విద్యకు అని చెప్పుకున్నప్పుడు ఒక ప్రశ్న ఇచ్చామనుకోండి విద్యార్థి జవాబు చెప్పగలగాలి ఇలా చిన్న చిన్న ఫ్రేములు తయారు చేస్తూ మనం చేసేదాన్ని లీనియర్ ప్రోగ్రామింగ్ అంటారు అన్నమాట ఇలాంటి ఫ్రేమ్స్లో మనం విద్యార్థి జవాబులు ఇస్తున్నప్పుడు ఆ జవాబులు విద్యార్థి తప్పు చెప్పినానుకోండి మరలా వెనక్కి వెళ్తాడు ఆ జవాబు చెప్పిన తర్వాత కొన్ని క్లూస్ ఇస్తాం విద్యార్థికి ఇది బ్రాంచ్ ప్రోగ్రామింగ్ అన్నమాట ఆ జవాబు సరి చేసిన తర్వాతనే రెండో ఫ్రేమ్కి వెళ్తాడు అనమాట అంటే లీనియర్ ప్రోగ్రామింగ్కి బ్రాంచ్ ప్రోగ్రామింగ్ తేడా అంటే లీనియర్ ప్రోగ్రామ్లో ఆన్సర్ చెప్పకపోయినా నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కానీ బ్రాంచ్ ప్రోగ్రామింగ్లో ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ జవాబు చెప్తేనే నెక్స్ట్ ఫ్రేమ్ వస్తుంది అన్నమాట ఆ జవాబు చెప్పకపోతే విద్యార్థికి మనం కొన్ని ఫ్రేముల్లో మనం క్లూస్ ఇస్తామన్నమాట ఆ క్లూస్ ఆధారం చేసుకొని మరలా ఆ ప్రశ్నకి జవాబు చెప్పగలగాలి ఇలాంటి పద్ధతులనే మనం కార్యక్రమయుత బోధన అంటాము ఈ బోధనాంశాన్ని తయారు చేయడానికి కంప్యూటర్ నిపుణులు మరియు ప్రోగ్రామర్స్ చాలా అవసరం అన్నమాట అలాంటి ప్రోగ్రామర్లు కంప్యూటర్ ద్వారా ఏర్పాటు చేయబడినదే ఈ బోధన అభ్యసన కార్యక్రమయుత ఇందులో ముఖ్యంగా మనకు విద్యార్థి తీసుకున్నప్పుడు బోధన తప్పులు సరిదిచ్చేదానికి అంటే ఏదైనా తప్పులు ఉన్నాయనుకోండి విద్యార్థి ఆ తప్పులు చేసిన వాటిని సరిదిద్దవచ్చు విద్యార్థిని మరలా కొంత పరిజ్ఞానాన్ని కల్పించడానికి ఉపయోగపడటానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది అవును సార్ బాగా చెప్పారు అయితే మనము ఈ యొక్క టెలికాన్ఫరెన్సింగ్ కార్యక్రమాలు నిర్వహించడానికి కారణం ఏంటంటే మా యొక్క విద్యార్థులు దూర విద్య ద్వారా తమ యొక్క పరిజ్ఞానాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకొని తమ ముందున్న పరీక్షలు అన్నింటిలో కూడా బాగా రాయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాము ఈ యొక్క అంశం అన్నది చాలా ఇంపార్టెంట్ కంటెంట్ వైజ్ అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో ఓకే అయితే మనకు ఎంఎస్ ఆఫీస్ అని అన్నప్పుడు మనకు గుర్తొచ్చే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అయితే దాంట్లో ముఖ్యమైనవి ఏంటి అయితే అవి విద్యార్థులకి ఏ విధంగా ఉపయోగపడతాయి రంగనాథ్ గారు
ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక సాఫ్ట్వేర్ అండి. ఈ సాఫ్ట్వేర్లో ముఖ్యంగా గుర్తొచ్చేవి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఓకే. ఎంఎస్ వర్డ్ ఉపయోగించి ఉపాధ్యాయులు ప్రశ్నపత్రాలు తయారు చేయడం కానీ తమ నోట్స్ తయారు చేసుకోవడం కానీ చేయొచ్చండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా వరకు ఉపాధ్యాయులకు బోధించడానికి ఉపయోగపడుతుంది. నారాజు గారు చెప్పినట్టు కార్యక్రమయుత బోధనను ఇక్కడ ఎంఎస్ పవర్ పాయింట్లో కనుక ఇంక్లూడ్ చేసుకోగలిగితే తను నచ్చిన టాపిక్ను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా, సో విద్యార్థుల యొక్క లెవెల్కు తగ్గట్టు మార్చి చెప్పవచ్చండి. సో ఉపాధ్యాయుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అడ్వాంటేజ్ ఏమంటే తనకు కావాల్సిన తనే తయారు చేసుకోవచ్చు. ఒకప్పుడు ఎక్కడో తయారు చేసేవాళ్ళు టీచర్ ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ వచ్చిన తర్వాత ఒక యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అని, కంప్యూటర్ గురించి ఏమీ తెలియకపోయినా, కంప్యూటర్లో ఎట్లా పనిచేస్తుంది తెలియకపోయినా కంప్యూటర్ను ఆన్ చేసి ఈ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాడచ్చు. సో ఇందాక చూపించిన ఒక ప్రజెంటేషన్లో కంప్యూటర్ జనరేషన్ చూపించున్నాను. సో ఇది ఎక్కడైనా చూపించవచ్చు, దీనికి ఎక్కువ సమయం కూడా తీసుకోదు. మనం చూపించాల్సిన అంశాలను విజువల్స్ యాడ్ చేస్తూ అట్రాక్టివ్గా కొన్ని సౌండ్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో తక్కువ ఖర్చుతో ఎక్కువ పరిజ్ఞానాన్ని అందించడానికి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉపయోగపడుతుందండి. ఎక్సెల్ అన్నది ఉపాధ్యాయుడు కండక్ట్ చేసే ఎగ్జామ్స్కు ఒక మూల్యాంకనం చేయాల్సి వస్తుంది. ఈ మూల్యాంకన విధానంలో ఎక్సెల్ యొక్క ఉపయోగం చాలా వరకు ఉందండి. చాలామంది ఉపాధ్యాయులు మ్యాథమెటిక్స్లో వీక్ ఉంటారు, ఎవరైతే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే సో మనకు మ్యాథమెటిక్స్ రావు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మ్యాథమెటిక్స్ రావాల్సిన అవసరం లేదు, ఎక్సెల్ ఆపరేట్ చేసి తమకు వచ్చిన డేటాను ఎక్సెల్లో నింపగలిగితే సో తనకు మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ ఈజీగా వస్తాయి. స్టాండర్డ్ డివిజన్ కనుక్కోవాలన్నా ఈజీగా కనుక్కోవచ్చు. తర్వాత ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కూడా ఇక్కడ తీసుకొని రావచ్చు. సో ఒక టీచర్ ఎడ్యుకేషన్ సైకాలజీలో నేర్చుకునే స్టాటిస్టిక్స్ను ఎక్సెల్ ద్వారా ఉపయోగించి తను చేయాలనుకున్న వాటిని ఇతరుల పైన ఆధారపడకుండా చేయడానికి ఎక్సెల్ ఉపయోగపడుతుంది. సో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్డ్ ద్వారా తను ఒక లెసన్ ప్లాన్ తయారు చేసుకోవాలనుకోండి, ఒక పేపర్లో లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటూ ఉంటే ఒక చిన్న మిస్టేక్ వచ్చిన మళ్ళీ కొట్టేయాలి, మళ్ళీ తయారు చేసుకోవాలి. అదే వర్డ్ ఉపయోగించి చేసుకుంటే సులభంగా తన లెసన్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంఎస్ ఆఫీస్ అన్నది ఒక టీచర్కు బాగా ఉపయోగపడి తన యొక్క పనిలో నైపుణ్యాన్ని అందించడానికి తోడ్పడుతుందండి. అయితే బాగా చెప్పారండి మీరు. ఇప్పుడు మనకు ఇంటర్నెట్, కంప్యూటర్ లేకుండా ఎవరు ఉండలేరన్న ఒక యుగంలో మనము ఉంటున్నాము. అయితే కంప్యూటర్లో అన్నిటికంటే చాలా ప్రాధాన్యమైనది ఏంటంటే యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. దానికి సంబంధించినది ఒక చిన్న ఇంకో సెగ్మెంట్ ఉంది, దాని గురించి బ్రౌజింగ్. అయితే బ్రౌజింగ్ అనగానేమి, టీచర్స్కి బ్రౌజింగ్ యొక్క నాలెడ్జ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? నాగరాజ్ గారు, మీరు చెప్పేట్లుగా బ్రౌజింగ్ అనేది ఇంటర్నెట్లో ఒక భాగం అండి. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు దాదాపుగా ఈ యొక్క మొత్తం ప్రపంచము అరచేతిలో మనకు వచ్చింది. జస్ట్ ఒక మౌజ్, కీబోర్డ్ మీద మన మౌజ్తో మానిటర్ మీద మనం క్లిక్ చేసినామనుకోండి, మన ప్రపంచంలో మనం ఎక్కడ ఉంది విషయం అనేది కూడా మనం తెలుసుకోవడానికి ఆస్కారం వస్తుంది అన్నమాట. ఈ బ్రౌజింగ్ ద్వారా ఏంటంటే మనకు ఏదైనా ఒక విషయం తెలియదు. ఉదాహరణకు మనము దూరదర్శన్ కేంద్రానికి రావాలి, ఇంకా హైదరాబాద్లో మన జూబ్లీ హిల్స్ అంబేద్కర్ ఓపెన్ నుంచి మన దూరదర్శన్ కేంద్రానికి రావాలనుకున్నాం. ఓకే. ఇంటర్నెట్లో మనము క్లిక్ చేసి గూగుల్ సెర్చ్లో వెళ్ళేసి అక్కడ మనము మనము ఆప్షన్స్ ఇవ్వాలి, ఏమని జూబ్లీ హిల్స్ టు మనము దూరదర్శన్ కేంద్ర రామంతపూర్ హైదరాబాద్ ఇచ్చామనుకోండి, గెట్ డైరెక్షన్స్. గెట్ డైరెక్షన్ చేసామనుకోండి, ఎలా వెళ్ళాలి, ఏ రూట్ ద్వారా వెళ్తే మనకి ఎంత కాలం పడుతుంది, ఎంత సమయం పడుతుంది, ఏ రూట్ల ద్వారా వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్లు పడుతుంది, మొత్తం ఒక 3-4 ఆప్షన్స్ వస్తాయి మనకి. అలా మనకి మొత్తానికి చూపిస్తుంది అనమాట. అంటే ఈ బ్రౌజ్ చేయడం అనేది ఒక చాలా చాలా ముఖ్యమైన పదం అనమాట. ఉదాహరణకు మనకి ఏమీ తెలియదు విషయము, మన భారతదేశంలో ప్రధానమంత్రులు ఎంతమంది ఉన్నారు ఇంతవరకు అన్న అనుకోండి, జస్ట్ మనం గూగుల్ సెర్చ్లో వెళ్ళేసి ఇంటర్నెట్లో గూగుల్లో ఆప్షన్ చేసేసి లిస్ట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ సర్వ్డ్ ఇన్ ఇండియా అంతే.
అంటే మనకు మొత్తం వాళ్ళ యొక్క హిస్టరీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు చేసిన యొక్క సేవలు అన్నీ మనకి వస్తాయి అన్నమాట. అంటే ఎంతమంది ప్రధానులు ఉన్నారు, ఎంతమంది వాళ్ళు ఏం సేవలు చేశారు, వాళ్ళ యొక్క కాలం ఎంత, మొత్తం మనకు వస్తుంది. అదేవిధంగా మనకు ఉపాధ్యాయులు ఉంది, పాఠ్యాంశం తెలియదు మనకి. ఉదాహరణకు నేలలో చెప్పాలనుకున్నాడు విద్యార్థి పాఠ్యాంశం, నేలలో రకాలు బోధన చేయాలనుకున్నాడు సోషల్ స్టడీస్ టీచర్. అన్నప్పుడు ఏంటి, సాయిల్, డిఫరెంట్ సాయిల్స్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్. ఒక పదం మనం గూగుల్లో వెళ్ళి క్లిక్ చేసామనుకోండి, మొత్తం వాట్ ఆర్ ది సాయిల్స్ ఆర్ దేర్, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, అగ్మెంట్ సాయిల్, ఇవన్నీ మనకు వస్తాయి. వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఇన్ దిస్ సాయిల్స్, అంటే వీటిలో సాంద్రత ఎంతవరకు ఉంటుంది, నీటి సాంద్రత ఎంతవరకు ఉంటుంది, ఈ యొక్క నేలల యొక్క రకాలు ఏంటి, అందులో పండే పంటలు ఏంటి, మొత్తం మనకి ఒక పిక్చర్ అనే వస్తుంది. ఈ యొక్క దీన్ని మనం ఉపాధ్యాయుడిని తీసుకొని దాన్ని ఒక పేస్ట్ చేసుకుని వర్డ్ డాక్యుమెంట్లు, ఇందాక రంగనాథ్ గారు చెప్పినట్లుగా వర్డ్ డాక్యుమెంట్లు పేస్ట్ చేసుకొని దీన్ని ఒక చిన్న చిన్న ఫ్రేమ్స్గా ఒక సాయిల్ యొక్క రకాన్ని చూపిస్తూ దానిలో ఎంత సాంద్రత ఉంది, దాంట్లో ఏ పంటలు పండుతాయి, ఒక చిన్న ఫ్రేమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, రెండో ఫ్రేమ్ అలా మనం తయారు చేసి విద్యార్థికి బోధన చేస్తే విద్యార్థికి అసలు మొత్తం పాఠ్యాంశం 3-4 పేజీలు ఉన్నా 3 నిమిషాల్లో మనం ఆ పాఠ్యాంశాన్ని బోధించవచ్చు, ఆ 3 నిమిషాల్లో విద్యార్థికి అవగాహన కల్పించవచ్చు అన్నమాట. అవును, అలాంటి ప్రక్రియను మనకు ఏర్పాటు చేసేది బ్రౌజింగ్ మరియు టీచర్స్కి ఉపాధ్యాయ విద్యలో ఉపయోగపడుతుంది. అయితే బ్రౌజింగ్కి ఆ తర్వాత సర్చింగ్కి ఉన్న ఏదైనా భేదాలు ఏమైనా పెద్ద ఇన్ బిగ్ వే ఏమైనా ఉన్నాయా? సెర్చింగ్ అంటే నేను ఇప్పుడు చెప్పినట్లుగా బ్రౌజ్ చేసేంత వరకు పర్సనల్ బ్రౌజింగ్ కొద్ది చేసుకోవచ్చు అండి. సెర్చింగ్ అనేది మనకు తెలియని అవసరాన్ని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 రకాలుగా చెప్తూ వచ్చాను మీకు. ఇప్పుడు దాకా ఉపాధ్యాయులకు తెలియదు నేలలు 2 రకాలు. అవును, ఆ పిక్చర్స్ ఎక్కడ దొరకాలి? ఇప్పుడు ఉదాహరణకు సెర్చ్ చేయాలి మీరు, ఇది మనకి కొన్ని రకాలమైన ఇప్పుడు ఆరావళి పర్వతాలు, ఆరావళి పర్వతాలు విద్యా ఉపాధ్యాయుడు ఎక్కడో వెళ్ళి బోధ వెతుక్కోని అవసరం లేదనమాట. ఈ యొక్క గూగుల్ సెర్చ్లోనే ఆరావళి మౌంటైన్స్ అని ఒక పదం ఇచ్చేసి క్లిక్ చేసామనుకోండి, మ్యాప్స్ అండ్ ఇమేజెస్లో ఆ ఇమేజెస్ అనే ఒక దాంట్లో మొత్తం మీద మనకి పాయింట్ వచ్చేస్తుంది అనమాట, ఆ పిక్చర్ వచ్చేస్తుంది, దాన్ని సెర్చ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఉదాహరణకు మీకు ఇంకోటి అండి, మనకు ఉన్నటువంటి జబ్బులు ఉన్నాయి ఈ మధ్యకాలంలో, చాలామంది జబ్బులు ఉన్నాయి. ఈ జబ్బులు మనకి వాట్ ఆర్ ది మెడిసిన్స్ వీ హ్యావ్ టు యూజ్, వాట్ ఆర్ ద డయాగ్నోసిస్ సిస్టమ్ ఫర్ ద క్యూర్, టు క్యూర్ ఫర్ ద ఎంటైర్ సిస్టమ్ అన్నప్పుడు దానికి మనము ఏర్పాటు చేసామనుకోండి ఒక పదం. సో డయాగ్నోసిస్ ఫర్ సో అన్సర్ ట్యూబాక్యులర్స్ టీబీకి అన్నప్పుడు వాట్ ఆర్ ద డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ అన్నీ మనకు వస్తాయి అనమాట. అంటే దీని సెర్చింగ్ అనమాట, మనం తెలియని విషయాన్ని మనము వెతుకోవడానికి సెర్చింగ్ అంట, సెర్చింగ్ అని అంటున్నాము. బ్రౌజింగ్ అంటే మనకు కావాల్సిన విషయం కోసం మనం ఏదైనా వాడుకోవచ్చు, అంటే తెలిసిన విషయాన్ని వాడుకోవచ్చు, ఇంకంత ఎత్తుగా మనము అవగాహన చేసుకోవడానికి. అవగాహన చేసుకోవడానికి బాగా సబబు, మీరు చెప్పింది సబబు. అయితే ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ అని అన్నది బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కిందకి వస్తుంది అన్నమాట. ఎంఎస్ ఆఫీస్లోనే ఇంతకుముందు రంగనాథ్ గారు చెప్పారు 2-3 ప్రోగ్రామ్స్లు ఉంటాయి. కాకపోతే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అన్నది ఉపాధ్యాయులకి అతి దగ్గరలో, ఉపాధ్యాయులకు ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటంలో క్లాస్ రూమ్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. దానినే దృష్టిలో ఉంచుకొని మీరు కొద్దిగా ఆన్సర్ చేయండి. వాట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే ఏంటి, అది ఉపాధ్యాయులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది ఎంఎఫ్ఎస్ ఆఫీస్లోని ఒక ప్రోగ్రామ్ అండి. ఉపాధ్యాయులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉపయోగించి తమ క్లాస్ టీచ్ చేయాలనుకున్నప్పుడు పవర్ పాయింట్లో ఏవి అంశాలను ఇంక్లూడ్ చేయాలనేది ముందుగా డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఒకసారి అంశాలను ఇంక్లూడ్ చేయడానికి సిద్ధమైన తర్వాత వాటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో అమర్చి వాటిలో మ్యూజిక్ కానీ వర్డ్స్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే, సపోజ్ హిట్లర్ గురించి చెప్పాలండి, సో హిట్లర్ యొక్క పిక్చర్ ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంటుంది, దాన్ని సెర్చ్ చేసుకొని సో పవర్ పాయింట్లో ఇంక్లూడ్ చేసి టీచ్ చేస్తే సో ఆ కాన్సెప్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అయితే మనము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విషయాలను బోధించగలము, కొన్ని విషయాలు ఖచ్చితంగా ఉంటాయి కదా. మీరు ఫిజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొన్ని ఫిజికల్ సైన్స్కి సంబంధించిన 4-5 లెసన్స్. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరేంటి? నా పేరు ఆంజనేయులు అండి, హైదరాబాద్. ఆంజనేయులు గారు, మీ యొక్క ప్రశ్న ఏంటి? ప్రశ్న ఏంటి మేడం, మా బాబు 10th క్లాస్, ఈ ప్రోగ్రామ్ మా పిల్లలకి ఏ విధంగా ఉపయోగిస్తున్నారని నా సమస్య. అదే నేను ఇక్కడ ఉన్న నిపుణులకు చెప్తానండి,
మీరు సమాధానం మీరు వినవచ్చు. ఆంజనేయ గారు మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే కార్యక్రమం కూడా విద్యారంగంలో కంప్యూటర్లు. పదవ తరగతి ఒక అమ్మాయి చదువుతున్నప్పుడు ఆ పదవ తరగతి అమ్మాయికి మనం అన్ని సబ్జెక్టులు ఉన్నాయి, తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ కానివ్వండి, సోషల్ స్టడీస్ మరియు సామాన్య శాస్త్రాలు అన్నీ ఉన్నాయి మనకి. ఉదాహరణకు ఫిజికల్ సైన్సెస్, ఇందాక మనం ప్రశ్న మేడం గారు ప్రశ్నిస్తున్నారు, మనకు ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి అనే ఒక ప్రశ్న ఉందనుకోండి. విద్యుత్ అనగానే ఏంటి, విద్యుత్ యొక్క సర్క్యూట్స్ అంటే ఏంటి, అసలు విద్యుత్ కరెంట్ అంటే ఏంటి, కరెంట్ యొక్క సర్క్యూట్స్ ఏంటి, కరెంట్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది మనం విద్యార్థికి అర్థం కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే, ఈ మధ్యకాలంలో బిఎస్ఎన్ఎల్ వాళ్ళు చాలామంది బ్రౌజింగ్ చేస్తున్నారు మనకి, జస్ట్ 340 రూపాయలు 500 రూపాయలు పెడితే డేటా కార్డ్ ఒకటి ఇస్తారు. ఇంటర్నెట్ ఉపయోగించుకొని అమ్మాయి తనకు కావాల్సిన ప్రశ్నని అందులో ఏర్పాటు చేస్తే, నెట్లో వెళ్ళేసి google.com వెళ్ళేసి ఆ google.com సెర్చ్ అనే ముందు ఒక బ్లాంక్ వస్తుంది, ఆ బ్లాంక్లో కరెంట్ హైఫన్ టైప్స్ హైఫన్ అప్లికేషన్స్ అని టైప్ చేసింది అనుకోండి, వాట్ ఈజ్ మీన్ బై కరెంట్, వాట్ ఈజ్ మీన్ బై ద టైప్స్ ఆఫ్ కరెంట్స్, వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ ద కరెంట్, ఇలా వస్తుంది. దాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, తన పాఠ్యాంశంలో ఉన్న ప్రశ్న ఇచ్చిన కంటెంట్కి, తను సెర్చ్ చేసినటువంటి కంటెంట్కి పోలిక చేసుకుందాం అనుకోండి, ఆ రెండు పోలికల మధ్యలో ఇంకా కొంత అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే కంటెంట్లో కొంతవరకు మనం తయారు చేసేటప్పుడు కరికులంలో స్టూడెంట్ ఫ్రెండ్లీగా తయారు చేస్తాం మనం, అవునా, విద్యా ప్రణాళిక అనేది స్టూడెంట్ ఫ్రెండ్లీగా కొన్ని విషయాలు చెప్తాం, కానీ దీనికంటే ఎక్స్టెన్షన్ నాలెడ్జ్ అనేది మనకి నెట్లో దొరుకుతుంది. ఈ నాలెడ్జ్ని ఉపయోగించుకుని విద్యార్థి అవగాహన చేసుకుని దాన్ని ఇంకా షార్టెస్ట్ ఫామ్లో కూడా రాసినా చాలా ఉపయోగపడుతుంది, అదే ఒక ప్రక్రియ. రెండవది ఏంటంటే, దాదాపు ఒక పదో తరగతి అమ్మాయి చదువుతుందన్నప్పుడు ఆ పదో తరగతి అమ్మాయి తన ప్రశ్న పేపర్లు రాసుకోవాలి, జవాబు ఇందాక రంగనాథ్ గారు చెప్పినట్లుగా వర్డ్ డాక్యుమెంట్లో రాసుకోవాలి, ఏదైనా లెసన్ ప్లాన్ కానీ రాసుకోవాలన్నప్పుడు కొట్టివేతలు ఉంటాయి. అలాంటి లేకున్నప్పుడు తనకు కావాల్సిన విషయాలన్నీ పేస్ట్ చేసేసుకొని వర్డ్ డాక్యుమెంట్లో సేవ్ చేసుకుని ఫైల్ చేసుకుంది అనుకోండి, ఆ ఫైల్ ఎప్పుడు వరకు టెక్స్ట్ బుక్ లాగా నోట్బుక్ లాగా తయారుపడుతుంది అనమాట. తన లెసన్స్ అని ధ్వని ధ్వని యొక్క ప్రసారాలు ఏంటి, భూకంప లేఖని సైన్స్లో ఉన్నప్పుడు సోషల్ స్టడీస్ చరిత్ర, ప్రీ ఇండిపెండెన్స్ వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ది ప్రీ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా, పోస్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా సోషల్ స్టడీస్లో, వాట్ ఆర్ ది కాన్స్టిట్యూషన్ అప్లికేషన్స్, అదేవిధంగా ఎకనామిక్స్ లో వాట్ ఈస్ మీన్ బై బడ్జెట్, వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్, పార్లమెంట్లో ఏ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ ప్రవేశపెడతాము, అదేవిధంగా టెన్త్ క్లాస్లో రోడ్ భద్రతా నివారణ ఉత్సవాలు, ఇలాంటివన్నీ మనం బ్రౌజ్ చేసుకొని ఒక నోట్బుక్లో మనం ఫైల్. ఉదాహరణకు ఇక్కడ చూడండి, మీరు గమనించారంటే ఇది ఒక టెక్స్ట్ ఫైల్ అనమాట, వర్డ్ డాక్యుమెంట్ ఫైల్. ఈ డాక్యుమెంట్ ఫైల్లో మనము ఇందాక ఎంప్టీ డాక్యుమెంట్ ఇలా ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, మనము ఓపెన్ చేసామనుకోండి నెట్లో, ఇది వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ అనమాట. అంటే మొట్టమొదటి ఇలా ఖాళీగా వస్తుంది అనమాట మనకి, అదే ఎంఎస్ వర్డ్ అనమాట. ఇందులో మనకు కావాల్సిన విషయాన్ని మనం ఒక బ్రౌజ్ చేసాము, కొంత నాలెడ్జ్ ఎక్కడి నుంచో, ఐటీ ఫర్ టీచర్స్ అనమాట, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫర్ టీచర్స్ అనుకోండి. ఇలా మనము ఏం చేస్తామంటే, కొంత మనకు ఏమేమి కావాలనే విషయాల్ని సెలెక్ట్ చేసుకుంటాం. యూజ్ ఆఫ్ ICT ఇన్ టీచింగ్ మనం కొంత సెలెక్ట్ చేసుకొని దీన్ని కాపీ చేసుకొని మనము మన ఎంటీ వర్డ్ డాక్యుమెంట్లో వెళ్ళేసి మనము సేవ్ అని టైప్ చేసినామనుకోండి, పేస్ట్. అంటే మనం ఇలా విధంగా మనకి ఇక్కడ మన ఖాళీ డాక్యుమెంట్లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంటే మనం నెట్లో చేసుకున్నది, ఇంతకు మేము చేసినది ICT ఫర్ టీచర్స్. ఏంటి ICT ఫర్ టీచర్స్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న అంశాలు, వాట్ ఆర్ ఏరియాస్, టీచింగ్ ఉపయోగపడుతుంది, డయాగ్నోస్టిక్ టీచింగ్ ఉపయోగపడుతుంది, రెమెడియల్ టీచింగ్ ఉపయోగపడుతుంది, ఎవాల్యుయేషన్, సైకలాజికల్ టెస్టింగ్కి, ఆన్లైన్ ట్యూటోరియల్కి, ఇలా దాని యొక్క ఆవశ్యకత ఏంటి, ఇలా మనం ఏర్పాటు చేసుకుంటే ఒక ఆన్సర్ లాగా మనకు నోట్ ఫైల్ లాగా ఉపయోగపడుతుంది, అలా ఒక టెన్త్ క్లాస్ విద్యార్థికి కూడా ఉపయోగపడుతుంది అనేది మనం సావధానం అండి. ఆంజనేయులు గారు మీకు సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. అయితే మనము డిస్కషన్ని కంటిన్యూ చేద్దామా సార్. రంగనాథ్ గారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఇప్పుడు ఫిజికల్ సైన్స్ లెసన్ సంబంధించి ఏదైనా అంశం చెప్పండి, ఎన్ని స్లైడ్స్ ఒక టీచర్ విద్యార్థి ప్రిపేర్ చేసుకోవాలి ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించి? సాధారణంగా ఒక క్లాస్ అనగానే 45 నిమిషాలు ఉంటుందండి. ఈ 45 నిమిషాలకు ఒక 5 నుంచి 6 స్లైడ్లు అయితే సరిపోతాయి. ఫిజికల్ సైన్స్లో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎక్కువగా కొన్ని డెమాన్స్ట్రేషన్ చూపించడానికి బాగా ఉపయోగపడతాయండి. ఉదాహరణకు ఆర్కిమిడిస్ సూత్రం, ఈ ఆర్కిమిడిస్ సూత్రాన్ని నిరూపించాలి. అంటే ఆర్కిమిడిస్ సూత్రాన్ని నిరూపించడానికి క్లాస్ రూమ్లో ఒక టబ్ని తీసుకొని వచ్చి ఆ టబ్లో ఏదైనా ఒక వస్తువుని వేసి, సో ఎంత నీరైతే బయటికి పోతుందో దాన్ని కొలిచి తారతమ్య సాంద్రతను చూపించే బదులు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఒక వర్చువల్
డెమాన్స్ట్రేషన్ చూపించగలిగితే విద్యార్థులకు అంశం బాగా అర్థమవుతుంది. విద్యార్థులు ఉపాధ్యాయుడు వారు పడాల్సిన శ్రమ తగ్గిస్తుందండి. అటు అదేవిధంగా ఫిజికల్ సైన్స్లో చాలా డెమాన్స్ట్రేషన్స్ ఉన్నాయండి. నేను చెప్పిన ఆర్కిమిడిస్ ప్రిన్సిపలే కాకుండా ఏ డెమాన్స్ట్రేషన్ అయినా ఈజీగా బోధించడానికి ఉపాధ్యాయునికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉపయోగపడుతుందండి. అయితే మనము తెలుగు లాంగ్వేజ్కి సంబంధించింది, మన కంప్యూటర్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఒక తెలుగు లాంగ్వేజ్కి సంబంధించింది తెలుగు మీడియంలో కావాలంటే అది తెలుగు సాఫ్ట్వేర్ వాళ్ళు కంప్యూటర్లో ఉంచుకోవాలని అనుకుంటాను. అవునండి. అదే ఫిజికల్ సైన్స్కే కాకుండా 10వ తరగతిలో ఆ తర్వాత పైన తరగతిలో ఉన్న అన్ని సబ్జెక్టుకి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఒక విద్యార్థి తప్పనిసరిగా చేసుకొని తమకు ఎదురుగా ఉన్న ఏదైతే గోల్స్ అవి ఉంటాయో వాటిని తను సులువుగా సాధించవచ్చు. రంగనాథ్ గారు మీరు ఆన్సర్ చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు మనం ఏంటంటే లైక్ కంప్యూటర్ అనగానే మనకు మల్టీమీడియా బాగా గుర్తుకొచ్చేస్తుంది. అయితే మల్టీమీడియా అనగానేమి నాగరాజ్ గారు? మల్టీమీడియా అంటే మనము బహుళ మాధ్యమం అంటామండి. అంటే మనము ఇంతవరకు ఏంటి ఆడియో లెసన్స్ అంటే రేడియో ద్వారా మాత్రమే మనం ఉండేది అన్నమాట. వీడియో లెసన్స్ అంటే మనం ఓకే జస్ట్ చూడడం అనమాట, జస్ట్ చిత్రాన్ని మాత్రం చూడడం అనమాట. రైట్ రైట్. మనకి టెలివిజన్ వచ్చింది, ఆడియో అండ్ వీడియో అనమాట. ఏవి ఎయిడ్ లాగా అంటే శబ్దం ధ్వని వినపడుతుంది, మరి విజువలైజేషన్ చేస్తూ ఉన్నాం. రాను మన ఏమైంది వెబ్ క్యామ్ వచ్చింది, వెబ్ క్యామ్ వచ్చేసి చిత్రాలను చూపిస్తూ చిత్రాల్లో మార్పులు తీసుకొని వస్తుంది. నెక్స్ట్ కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ ద్వారా మనం ఆర్ట్ గ్రాఫిక్స్ యానిమేషన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఇలా బహుళ మాధ్యమాలను మనం ఉపయోగిస్తూ మనము బోధన చేస్తూ ఉంటే దిట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ మల్టీమీడియా. అంటే ఒక బోధనలో మనము బహుళ మాధ్యమాన్ని మనం ఉపయోగించి విద్యార్థికి బోధన చేస్తూ ఉంటే దాన్ని మనము బహుళ మాధ్యమ బోధన అని చెప్పవచ్చు అనమాట. ఈ బహుళ మాధ్యమ బోధనలో ముఖ్యంగా మనము డిజిటలైజ్డ్ విద్య అంటాం అనమాట. అంటే డిజిటలైజ్డ్ విద్య అంటే మనం నేను మాట్లాడుతున్నాను, నా యొక్క సౌండ్ సరిగా లేదనుకుందాం అనుకుందాం, మొట్టమొదట నా యొక్క సౌండ్ని మన యొక్క క్యాచ్ చేసి రికార్డ్ చేస్తాం. తర్వాత ఒక మంచి ధ్వనిని మనం ముందుగానే బేస్ చేసుకొని పెట్టుకుంటాం. ఆ యొక్క ప్రస్తుత ధ్వని ఈ యొక్క ధ్వనిని రెండింటినీ సింక్రోనైజ్ చేసేసి ఒక లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో ఒక సౌండ్ ఏర్పాటు చేస్తాం. అప్పుడు మనకి మనం మాట్లాడుతున్న ధ్వని ఇంకా కొద్దిగా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. మనం బాగా గమనించాము, చాలామంది బయట మాట్లాడుతున్నప్పుడు అదే మైక్లో పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి రేడియో విద్యా దూర విద్యా కేంద్రాల్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ధ్వనిని వాళ్ళు గుర్తుపట్టలేకపోతాం. అంతెందుకు మనం సెల్ ఫోన్లో మాట్లాడుతుంటాం, చాలామందికి వాళ్ళ యొక్క పరిచయమైన ధ్వనినైనా కూడా హలో అని చెప్పి మాట్లాడినప్పుడు ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ యొక్క చేంజింగ్ మాడ్యులేషన్లో వాళ్ళ యొక్క సౌండ్ని మనం ఎవరో అనుకుని మీరా ఏంటి మీ సౌండ్ ఇలా ఉంది అని చెప్తుంటాం. అంటే మాడ్యులేషన్ ఆఫ్ సౌండ్ని కూడా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట, డిజిటలైజ్డ్ సౌండ్స్ అనమాట. అంటే ధ్వని తరంగాన్ని మారుస్తూ రావచ్చు అనమాట. ఒకటి అదొకటి పద్ధతి. రెండవ పద్ధతి వచ్చేసి బహుళ మాధ్యమంలో బోధన చేస్తున్నప్పుడు ఆ బోధనకి విర్చువల్ లెర్నింగ్ అంటే కొంత మనము ఒక బొమ్మలు కానివ్వండి, చిత్రీకరణ కానీ, యానిమేషన్స్ కానివ్వండి, ఉదాహరణకు ఒక ఏనుగులు చూపించాలి మన ఆ పెద్ద ఏనుగు చిన్న ఏనుగు. హలో, చెప్పండి మీ పేరు ఏంటండి? నా పేరు అఖిల్ అండి. చెప్పండి మీ ప్రశ్న ఏంటి? అది మీరు పవర్ పాయింట్ ప్రెజెంట్ అని చెప్తున్నారు కదా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చెప్తున్నామండి, మీ ప్రశ్న? నాకు అర్థం అవ్వట్లేదు, ఒకసారి మీ కంప్యూటర్ లో చేసి చూపిస్తారా? రైట్ రైట్ ఓకే సార్. మీరు గమనించండి, ఇది మనం కంప్యూటర్ లో మొట్టమొదటగా ఇందాక రంగనాథ్ గారు చెప్పినట్లుగా ఎంఎస్ ఆఫీస్ అనేది ఒకటి ఉంటుందండి. అందులో మనకి ఇలా మనం లెఫ్ట్ రైట్ క్లిక్ చేసామనుకోండి మీకు మొత్తంగా న్యూ అనే చోట వస్తుంది. న్యూ అనే చోట వచ్చినప్పుడు ఇది ఎంఎస్ ఎక్సెల్ అండి. ఓకే, ఎంఎస్ ఆఫీస్ పబ్లిషర్, ఎంఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బ్లాక్ డాక్యుమెంట్ వస్తుంది. ఉదాహరణకు ఇది పైన మనం క్లిక్ చేసుకున్నాము, ఒక బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి మొట్టమొదటగా. ఈ బ్లాంక్ డాక్యుమెంట్ మనం ఓపెన్ అయిన వెంటనే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఒక ఫ్రేమ్ వస్తుందండి, అవునా? ఈ ఫ్రేమ్లో క్లిక్ యాడ్ టు టైటిల్ అని వస్తుంది ఇక్కడ. అంటే మనం ఏదైతే నింపాలనుకున్నామో అక్కడ మనము టైప్ చేయాలి. ఉదాహరణకు మనకు టీచింగ్ అనే మనం ఏర్పాటు చేసాము. ఈ టీచింగ్ ఎవరికి? మనకి 10th క్లాస్ స్టూడెంట్స్కి అనుకుందాం. అవునా? అయితే కిరణ్ మీకు బాగా అర్థమైన ఈ 10th క్లాస్ అనేది మనకి సార్ మనకు ఇంకో ఫోన్ ఉందండి, సారీ టు ఇంటరప్ట్ యూ,
హలో 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 మేడం వాట్ ఈస్ యువర్ నేమ్ కమారెడ్డి నుంచి మాట్లాడుతున్నామండి మీ పేరేంటండి సంగీత చెప్పండి మీ ప్రశ్న తెలుగు మీడియం వాళ్ళకి ఇది ఎట్లా యూజ్ అవుతుంది స్టూడెంట్స్ ఎట్లా యూజ్ చేసుకుంటారు తెలుగు మీడియం ఓకే సంగీత గారు నేను ఇందాక చెప్పాను నేను ఒక చిన్న ఫోల్డర్ చూపిస్తాను మీకు ఇందులో మనకి మనం చిన్నపిల్లలకి నేర్పిస్తూ ఉంటాం చుక్చుకు రైలు వచ్చింది దూరం దూరం జరగండి అని ఒక చిన్న పద్యాన్ని అనమాట అలా చిన్నపిల్లలకి అంటే నర్సరీ స్కూల్లో ఏర్పాటు చేసే పిల్లవాళ్ళకు కూడా మనము ఈ కంప్యూటర్ని ఉపయోగించవచ్చు ఉదాహరణ మనం చూస్తుంటాం ఎక్కడ నర్సరీ స్కూల్ మనం కంప్యూటర్ ఆధారిత బోధన అని చెప్తుంటాం ఉదాహరణకు ఈ యొక్క జస్ట్ ఈ పిక్చరైజేషన్ చూడండి ఒక మనము రికార్డ్ చేసేసి ఏర్పాటు చేసామనుకోండి ఇక్కడ వస్తుంది ఇది ఇది అరటి పండు చూడరా అనే ఒక పద్యం అన్నమాట ఇది చిన్నది అంటే చిన్న పాట అన్నమాట ఇది అంటే పిల్లవాళ్ళకి మనం విజువలైజేషన్ చూపిస్తూ పదాన్ని చూపిస్తూ మనము విద్యార్థికి చెప్పవచ్చు అదేవిధంగా ఇంకోటి ఇక్కడ ఇది చిన్న పాట అన్నమాట చుక్చుక్ రైలు వస్తుంది అనే ఒక పాటను కూడా మనము అంటే మనము ముందుగానే తయారు చేసుకొని మన సాఫ్ట్వేర్లో మనము ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసినప్పుడు ఇందులో మనకి చాలా బాగా కనిపిస్తుంది అండి ఇప్పుడు ఇవన్నీ మనకి విజువలైజేషన్స్ అన్నమాట ఈ యొక్క పద్ధతి ఇది చూడండి బొమ్మ చుక్చుక్ రైలు వస్తుంది అంటే చిన్న పిల్లవానికి బొమ్మను చూపిస్తున్నాము భావాన్ని చెప్తున్నాము పద్యాన్ని చెప్తున్నాము ఆ విధంగా మనము టీచింగ్లో లెర్నింగ్లో అన్నింటిలో మనం ఉపయోగించవచ్చు అన్నమాట దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద లెర్నింగ్ ఆఫ్ తెలుగు మీడియమే ఇది పదం అన్నీ తెలుగు మీడియం అనేవండి అంటే మనం ఏ మీడియంలోనే తయారు చేసుకోవచ్చు ఉర్దూలో కూడా తయారు చేసుకోవచ్చు అండి ఈ మధ్యలో సాఫ్ట్వేర్స్ డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ వచ్చాయి వాటిని ఉపయోగించుకోవచ్చు మనం అయితే థ్యాంక్ యూ ఎంటీవీ నాగరాజ్ గారు అయితే ఇప్పుడు మనమిగిన ఈరోజు రేపటిలో చూస్తున్నట్టయితే కంప్యూటర్ చార్ల్స్ బ్యాబేజ్ నిర్మించింది ఒక రూమ్ సైజ్లో ఉండినది ఇప్పుడు మనం చూస్తున్న కంప్యూటర్లు మన చేతిలో డెస్క్టాప్ మీద అటు ఇటు వస్తూ ఉన్నాయి అయితే ఇంకా ఈ యొక్క ఇంటర్నెట్ అవి ఇవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇంకా ఏమైనా ఈ యొక్క కంప్యూటర్స్లో ఇంటర్నెట్లో ఉన్న కొత్త పోకడలు ఇంకా కొత్త విధానాలు పద్ధతులు ఏమైనా ఉంటే మీరు వివరిస్తారా రంగనాథ్ గారు ఇంటర్నెట్ యొక్క స్పీడ్ పెరుగుతూ ఉందండి ఒకప్పటి స్పీడ్కు ఒక 10 సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ వాడిన వారికి సో ఇప్పుడు ఇంటర్నెట్ వాడేవారికి ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది సో ప్రజెంట్ డిజిటల్ డివైడ్ అనేది ఉండదండి డిజిటల్ డివైడ్ అంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ సంపన్నుల వరకే పరిమితమై ఉన్నాయి పేదవారికి నార్మల్ వారికి అంతగా అనువుగా లేవు అన్న అంశానికి కాన్పూర్ ఐఐటి వారు అందరికీ అందుబాటులో వచ్చేటట్టు ఒక చిన్న టాబ్లెట్ పీసీని తయారు చేసి ఉన్నారు ఒక 500 రూపాయలకు ఒక కంప్యూటర్ అనే కాన్సెప్ట్తో త్వరలోనే ప్రతి స్టూడెంట్కు ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్ ఉంటుంది సో ఈ ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్ ద్వారా స్టూడెంట్ ఏది నేర్చుకోవాలన్నా సులభంగా నేర్చుకోగలుగుతాడు అప్పుడు ఉపాధ్యాయుని యొక్క పాత్ర విద్యార్థికి బోధించడం కన్నా విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడు అన్న వరకు ఫెసిలిటేటర్గా కానీ మూల్యాంకనం చేయడానికి ఉపాధ్యాయుడు పరిమితమయ్యి చాలా వరకు విద్యార్థి తనంత తాను నేర్చుకునే అవకాశాన్ని ఈ కంప్యూటర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాయండి ఇవి ఆధునిక పోకడలు అయితే కరెక్ట్ అండి మీ దగ్గర ఏమైనా ఐపాడ్ టాబ్లెట్ కంప్యూటర్ పీసీ ల్యాప్టాప్ ఇవి ఏమైనా విజువల్స్ ఉంటే చూపిస్తారా విజువల్స్ అంటే ఏమవుతుందంటే ఐపాడ్ అనేది బయట మనకు చాలా దొరుకుతుంది చిన్న చిన్న పద్యాలు పాటలు మనకి పిల్లలు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటాం మనం వాటన్నిటిని మనం తీసుకోవచ్చు ఇలా ఇంటర్నెట్ అనేది ఒక హిస్టరీ లాగా ఉంటుంది అన్నమాట ఈ ఇంటర్నెట్ హిస్టరీ ఏంటంటే మనకి ఈ విజువల్ చూడండి ఒకసారి గమనిస్తే మనకి ఇప్పుడు ఈ ఇంటర్నెట్ హిస్టరీ అండ్ గ్రోత్ అంటే ఎలా ఏర్పాటు చేసింది వాట్ ఈస్ ద ఇంటర్నెట్ హిస్టరీ ఏంటి ఏమి వాట్ ఈస్ ద విక్టోరియన్ ఇంటర్నెట్ అంటే ఏంటి వాట్ ఈస్ ఇంటర్నెట్ అన్న హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఎవ్రీథింగ్ అన్నమాట ఇవన్నీ మనము ఒక ఇంటర్నెట్ హిస్టరీ ఎలా జరిగింది అనేది మన మొట్టమొదట ఎక్కడ నుంచి 1968 నుంచి స్టార్ట్ అయ్యి 1996 కానివ్వండి ప్రస్తుతం వరకు కానివ్వండి ఈ డిజైన్ మనకి ఏర్పాటు చేస్తుంది ఎవాల్యుయేషన్ ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నాము అవునా దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అవునా ఇలా మనం వాట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ ఇంటర్నెట్ మన చిన్న ఇంట్లో కూడా మనము
ఈ మధ్యకాలంలో చూస్తున్నప్పుడు చాలా ఉన్నాయి మనకి ఇలా. అంటే వీటి యొక్క మొత్తాన్ని మనం గమనించామనుకోండి, ఈ యొక్క ఈ మధ్యన మన స్టీఫెన్ వేరే అనే వరకు ఇంతవరకు ట్యాబ్లెట్స్ యాపిల్ కంప్యూటర్స్ తయారు చేశారు, ఆయన పాపం ఈ మధ్య చనిపోయారు. ఆయన మొత్తంగా ఐప్యాడ్స్ తయారు చేశాడు. అంటే ఏంటి, ఒక విర్చువల్ తన యొక్క ధ్వనిని పాటలు ఆయన ఎప్పుడో ఒక రాసుకున్న అక్షరాలు ఆ ఎపిగ్రఫీని ఉపయోగించి మనకి యాపిల్ కంప్యూటర్ని తయారు చేసి చాలా ప్రాముఖ్యత వహించిన వ్యక్తి ఆయన. ఆయన ఏంటంటే, అంటే ఒక పదాన్ని ఎంత చక్కగా రాయగలము మనం వివిధ రకాలుగా. అదే దాన్ని మనం చేసుకుని ఇప్పుడు ఫాంట్ అంటాం దాన్ని సింపుల్గా. మనం ఏంటంటే ఫాంట్ సైజ్, అంటే ఆ ఫాంట్ సైజ్ పెంచుకోవడము తగ్గించుకోవడము, ఆ డిఫరెంట్ డిఫరెంట్ సింక్రోనైజ్ చేసుకోవడము, టైమ్స్ రోమన్ కానివ్వండి, ఏరియల్ కానివ్వండి, బుక్స్ ఓల్డ్ మ్యాన్ కానివ్వండి, ఇలా మనకి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్స్లో మనకు వస్తూ ఉన్నాయన్నమాట. అదేవిధంగా తెలుగు లిపిలో కూడా ఆరాధన కానివ్వండి, ఇంకా కానీ కొరల్ డ్రా అని కొత్తగా వచ్చిందండి ఒక సాఫ్ట్వేర్. ఈ కొరల్ డ్రా సాఫ్ట్వేర్లో ఏమవుతుందంటే మనకి పిక్చరైజేషన్స్ని మనం రంగులు మార్చడము, యానిమేషన్ చేయడము, కొంత మన గ్రాఫికల్ మానిఫికేషన్ చేయడము, ఇలా మనం మొత్తం పోకడ అనేవి చాలా వరకు మారుస్తూ మనకి ఏర్పాటు చేయడానికి ఆస్కారం పడింది. అయితే మనము కంప్యూటర్ అని అన్నప్పుడు చాలా పదాలను, కొత్త కొత్త పదాలను మనం వింటూ ఉంటాము. సర్వర్ దాంట్లో ఒకటి. అయితే ఈ మన కంటెంట్ మీద ఆధారపడి మనం ఒకవేళ చూసినట్టయితే స్టడీ మెటీరియల్లో నుంచి ఒక మంచి అంశం ఉంది, అదేంటంటే ఎల్ఏఎన్ అండ్ విఏఎన్. అయితే ఈ రెండిటికి అవి అంటే ఏంటి, వీటికి గల ఉపయోగాలు ఏంటో మీరు కొద్దిగా చెప్తారా? ఏంటంటే పవర్ పాయింట్. ఇప్పుడు ఎల్ఏఎన్ డబ్ల్యూఏఎన్ ల్యాన్ అంటామన్నమాట, అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది మనం ఇలా చిన్న చిన్న కంప్యూటర్లు అన్నింటినీ కలిపి ఒక అనుసంధానం చేసుకొని మన ఆఫీస్లో ఏర్పాటు చేసుకుంటే దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం, ల్యాన్ అంటారు అన్నమాట. అంటే మన ఆఫీస్లో అందరూ కంప్యూటర్ ద్వారా మనం పనిచేయడం. ఇది అంటే సంధానం దగ్గర, దూర ప్రాంతాన్ని తక్కువ ఉన్న చోట మనకు ఉపయోగపడుతుంది. అదే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఇతర ప్రాంతాల్లో కానివ్వండి, ప్రాంతీయ కానివ్వండి, జాతీయ స్థాయిలో కానివ్వండి, నెట్వర్క్ని కంప్యూటర్ ద్వారా మనం నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుంటే దాన్ని వ్యాన్ అంటామన్నమాట. ఉదాహరణ మనం చూస్తుంటాము టెలిఫోన్ సేవలు, రైల్వే రిజర్వేషన్ సేవలు. అంటే మనం జైపూర్ ఇంట్లో కూర్చొని కూడా రిజర్వేషన్ చేస్తున్నాం. ఈ మధ్య ఆర్టీసీ కూడా కొత్తగా ఏర్పాటు చేసింది, ఏపీఎస్ఆర్టీసీ సేవలు కూడా మనకి ఆన్లైన్ టికెటింగ్ చేశారు. అంటే ఇంట్లో కూర్చొని మనం రిజర్వేషన్ చేసుకోవడం అనమాట, దట్ ఈస్ కాల్డ్ వ్యాన్ అన్నమాట. అంటే రైల్వే బుకింగ్ కానివ్వండి, టెలిఫోన్ సేవలు కానివ్వండి, కరెంటు సేవలు కానివ్వండి, ఇవన్నీ మనం ఏర్పాటు చేసేవి మనకి వ్యాన్ కింద వస్తాయి అన్నమాట. అంటే వీటి మధ్య ఏమంటే దూరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, దూరం ఎక్కువ ఉన్నా సేవలు మాత్రం విస్తృతంగా ఉంటాయి. అయితే దీన్ని మనము వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. వీటన్నింటినీ మనము ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు వ్యాన్ని ల్యాండ్కి చాలా ముఖ్యమైన భేదాలు ఉంటాయండి. ల్యాండ్లో ఏమవుతుందంటే ఒక ఆఫీస్లో పనిచేస్తున్న వ్యక్తి ఇంకొక ఆఫీస్లో మనం పనిచేస్తున్న వ్యక్తికి కూడా అనుసంధానం చేస్తుంటాం. ఉదాహరణ బ్యాంక్లో వెళ్ళాము మనము, కొంత డబ్బు మనం వేసాము, మొట్టమొదటి అమౌంట్ లేడీ దగ్గరికి వెళ్ళాము, అమౌంట్ పే చేసాము, ఆయన మనకి అమౌంట్ వేసినట్లుగా ఒక క్లిక్ చేస్తాడు. మళ్ళీ అదే కంపెనీ నెక్స్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ ఆయన బ్రౌజ్ చేస్తే అమౌంట్ పడిందని క్లిక్ చేస్తాడు. మళ్ళీ వెంటనే మేనేజర్ గారు కూడా క్లిక్ చేశాడు అనుకోండి, అంటే త్రీ క్లిక్కింగ్స్లోనే మీ అమౌంట్ క్రియేట్ అయిపోతుంది. అంటే అది అట్ ఈస్ ఫర్ ఎవర్ అన్నమాట, ఇంకా అని ల్యాండ్ అంటారు. అదేవిధంగా వైడ్ ఏరియా నెట్వర్క్, ఇక్కడ రిజర్వేషన్ చేశాము, ఏ సీట్లు అవైలబిలిటీ ఉంటాయి, ఎంత వరకు ఉంది, ఎంత డిస్టెన్స్, ఏంటి రైల్వే విషయాల్లో మనకి ఎన్ని టికెట్లు ఉన్నాయి, ఎంత అవైలబిలిటీ, అసలు ఆర్ఏసీలో ఉందా, ఏమి వెయిటింగ్ లిస్ట్లో ఉందా, ఎంత దూరం ఉందా, ఎప్పుడెప్పుడు సీట్లు దొరుకుతాయి మనకి ఎప్పుడు అనేది, ఇదంతా వైడ్ ఏరియా నెట్వర్క్ అనమాట. ఇలాంటి సేవల్ని చాలా సదూర ప్రాంతాలు తీసుకెళ్ళేది వ్యాన్ అన్నమాట. అయితే యూనివర్సిటీలో ఉన్నది ఒక ల్యాండ్ కిందకు వస్తుంది, ఆ తర్వాత వైల్డ్ ప్రపంచం వ్యాప్తంగా ఉన్నదాన్ని వ్యాన్ కిందకి వస్తుంది అన్నమాట. ఈవెన్ ద ఈ సేవా సెంటర్స్ కమాండర్ దాని కిందకి ల్యాన్ కిందకి వస్తాయి. ఇప్పుడు కంప్యూటర్ యొక్క పురోగభివృద్ధిలో కంప్యూటర్లని భారతదేశ ప్రజలకు విద్యార్థులకి అందించడంలో భారతదేశం యొక్క పాత్రను కొద్దిగా మీరు వివరిస్తారా రంగనాథ్ గారు? కంప్యూటర్ విద్యను భారతదేశంలో విద్యార్థులందరికీ అందించడానికి ఈ ట్యాబ్లెట్ పీసీ అనేది అందుబాటులో తేవాలనుకుంటా ఉన్నారండి. ఈ ఎన్సీఆర్టీ, ఎన్సిటిఈ, సిబిఎస్ఈ వాళ్ళు స్టూడెంట్స్ అందరికీ పుస్తకాలను అందించాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క
ఆన్లైన్ టెక్స్ట్ బుక్స్ అన్ని ఇచ్చున్నారండి. ఏ పుస్తకం కావాలన్నా విద్యార్థి ఆన్లైన్ ఓపెన్ చేసి ఎన్సీఆర్టీ వెబ్సైట్లోకి పోయి ఆ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకొని తను చదువుకోవచ్చు అండి. ప్రస్తుతానికి పుస్తకాలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇంటర్నెట్ కనెక్షన్ కంప్యూటర్ ఇంట్లో ఉంటే మనకు కావాల్సిన పుస్తకాలన్నీ సిబిఎస్ఈ సిలబస్ కానీ మిగిలిన స్టేట్స్ కానీ ఈ పుస్తకాలను చదువుకోవడానికి అనుగుణంగా ఇంటర్నెట్లో ఉంచడం జరిగిందండి. ఇది ఒకటి. తర్వాత విద్యార్థులు పరీక్షలు రాయడానికి కొన్ని ప్రశ్నపత్రాలు తయారు చేయాలి. పేపర్ లీకేజ్ అవన్నీ అంటూ ఉంటారు. అట్లా కాకుండా కంప్యూటర్కు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి వాటన్నీ ఆర్గనైజ్ చేసి ఎన్ని సంవత్సరాల వరకైనా ఎప్పుడూ రిపీట్ కాకుండా ఉండే విధంగా ప్రశ్నపత్రాలను తయారు చేసే సామర్థ్యం కంప్యూటర్స్కి ఉందండి. ఇండియాలో సూపర్ కంప్యూటర్స్ తయారు చేసినారు. ఈ సూపర్ కంప్యూటర్స్ వరల్డ్ ప్రపంచం అంతటికి యూఎస్ తర్వాత మన సూపర్ కంప్యూటర్స్కి మంచి విలువ ఉందండి. ఇందాక చెప్పినట్టు ట్యాబ్లెట్ పీసీ ఐఐటి కాన్పూర్ వారు తయారు చేశారు. ఈ ట్యాబ్లెట్ పీసీ ఒకసారి అందుబాటులోకి వచ్చినప్పుడు విద్యార్థులందరూ సులువుగా నేర్చుకోవడానికి వీలవుతుంది. ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడము వాటిని మానిటర్ చేయడము అన్నీ ఎగ్జామినేషన్ బోర్డ్స్ చేస్తూ ఉంటాయి. సెకండ్ ఎడ్యుకేషన్ బోర్డు కానీ ఇంటర్మీడియట్ బోర్డు కానీ వీళ్ళందరూ కంప్యూటర్స్ను వాడి వీటిని మానిటర్ చేయడం వల్ల తక్కువ సమయంలో సులభంగా అన్ని ప్రాంతాలను మానిటర్ చేయడానికి వీలు అవుతూ ఉందండి. ఇవన్నీ కంప్యూటర్ వల్లనే వీలవుతూ ఉన్నాయి. అయితే ఇంతకుముందు మీరు ఒక ప్రశ్నకి హార్డ్వేర్ యొక్క పరికరాల గురించి చెప్పారు. మనకు హార్డ్వేర్తో పాటు ఒక సాఫ్ట్వేర్ కూడా ఉంది. సాఫ్ట్వేర్ అనగానేమి, దాంట్లోని కొన్ని కొత్త పోకడలు మీరు చెప్పండి నాగరాజ్ గారు. సాఫ్ట్వేర్ అనేవి చాలా ప్రాముఖ్యత వహిస్తుందండి. ఎందుకంటే ఏదైనా ఒక కొత్త విషయాన్ని మనం ఏర్పాటు చేయాలంటే సాఫ్ట్వేర్ అంటాం. అంటే ఒక ఇది ప్రోగ్రామర్లు మరియు కంప్యూటర్ అనుభవం చేత రాయబడుతుంది అన్నమాట. దీంట్లో సిస్టమ్ సాఫ్ట్వేర్, వినియోగ సాఫ్ట్వేర్ అంటే రెండు రకాలు ఉన్నాయండి. అసలు సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఇది ప్రోగ్రామర్లు కంప్యూటర్లు మరియు అనుభవంలో చేయబడుతుంది అన్నమాట. దీని యొక్క దాదాపు ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఇందాక రంగనాథ్ గారు చెప్పినట్లుగా ఎంఎస్ ఆఫీస్ కానివ్వండి, యూనిక్స్ సేవలు కానివ్వండి, డెస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి, విండోస్ అని ఇవన్నీ మనకి ప్రోగ్రామర్స్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్స్ అంటే ఖచ్చితంగా ఇవి హార్డ్ డిస్క్తో పనిచేస్తున్నాయి అన్నమాట. అందులో చొచ్చబడి ఉంటాయి అన్నమాట. అదే వినియోగ సాఫ్ట్వేర్ అనుకోండి. ఇందాక ఒక అమ్మాయి ప్రశ్నించింది మన సంగీత తెలుగు వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందండి అనేది. అంటే మనం ఒక తెలుగు సాఫ్ట్వేర్ తయారు చేయాలి. అనుస్క్రిప్ట్ అని మనం ఒకటి తయారు చేస్తాము. దాన్ని మనము తయారు చేసి దాన్ని మనం కంప్యూటర్లోకి లోడ్ చేసుకుంటాం. లోడ్ చేసుకొని మనము తయారు చేసిన ఇంగ్లీష్ పదాన్ని తర్జుమా చేయడం, ట్రాన్స్లేటర్స్. ఈ మధ్య కొత్తగా ట్రాన్స్లేటర్స్ కూడా వస్తున్నాయి. మనకి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో వస్తుందండి ట్రాన్స్లేషన్స్. అక్కడ మనం మన ఇంగ్లీష్ భాషలో ఇచ్చామనుకోండి, దాని ట్రాన్స్లేషన్ తెలుగులో వచ్చేస్తుంది అన్నమాట. ఆ తెలుగులోనే మనం పదాన్ని తీసుకొని మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరియు వర్డ్లో మనం సేవ్ చేసుకుందాం అనుకోండి. సంగీత గారు చెప్పినట్లుగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఎటువంటి బాధ్యత ఉండదు అన్నమాట. ఇంకా మనం కంప్యూటర్ ద్వారా మనం వినియోగించి ఉపయోగించుకోవడానికి అన్నమాట. ఈ సాఫ్ట్వేర్కి మనకు వర్డ్ ప్రాసెసింగ్ కానివ్వండి మన మరియు వర్డ్ స్టార్ కానివ్వండి ఇవన్నీ మనకి దాదాపు వినియోగ సాఫ్ట్వేర్గా ఉపయోగించబడుతున్నాయి. అవును, అయితే బాగా చెప్పారు మీరు. ఇంకోటి ఏంటంటే పర్సనల్ కంప్యూటర్, ఆ తర్వాత ల్యాప్టాప్, ఈ రెండింటి గల భేదాలు హార్డ్వేర్ సాఫ్ట్వేర్లో మీరు కొద్దిగా అతి తక్కువ సమయంలో వివరించండి. ల్యాప్టాప్ అన్నది ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ వాడుకోవడానికి అనువుగా తయారు చేశారండి. పర్సనల్ కంప్యూటర్ అనేది ఒక టేబుల్ పైన కూర్చొని పని చేసుకోవడానికి అనుగుణంగా తయారు చేశారండి. అంతకుమించి తేడా ఏం లేదండి. ఈ రెండు దాదాపుగా ఒకే విధంగా పనిచేస్తాయి. సో ల్యాప్టాప్కు ఏవైతే వసతులు ఉన్నాయో అవే వసతులు డెస్క్టాప్లో కూడా ఉన్నాయండి. డెస్క్టాప్ని పర్సనల్ కంప్యూటర్ అంటారు. ఏంటంటే విషయం, డెస్క్టాప్ అన్నామనుకోండి మన ఆఫీస్లో దాన్ని కదల్చలేమన్నమాట. తీసుకుపోవాలంటే చాలా బాధ్యతాయుతంగా బరువుగా. అదే ల్యాప్టాప్ అనుకోండి ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఎక్కడైనా మనం ఉపయోగించవచ్చు. దానివల్ల సేవలు విస్తృతంగా ఉపయోగించాలి. ఉదాహరణ మీరు ఎక్కడ ఆఫీస్కి వెళ్తున్నారు, వెంటనే మీ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, మీరు పంపాలి. ఇప్పుడు ఉన్నటువంటి విస్తృత సేవల్లో యూఎస్బి డేటా కార్డ్ ఒకటి ఉంది. ఇంటర్నెట్ పెట్టుకోవడం మీకు కావాల్సిన విషయాన్ని మెయిల్ చేసామనుకోండి, ఆఫీస్ వాళ్ళు మీరు ఆ యొక్క మెయిల్ని రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం వాళ్ళకి అందించడానికి ఆస్కారం ఉండడానికి ఉపయోగపడేది ల్యాప్టాప్. ల్యాప్టాప్ అదేనండి, విద్యార్థులు బాగా గమనించినట్టు నేను అనుకుంటున్నాను. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు
బ్రౌజింగ్ అవి అవన్నీ ఇంటర్నెట్లోనే భాగంగా ఉన్నాయి. ఒక పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే భారతదేశంలో 2-1 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్ను బాగా వినియోగిస్తున్నారు. ఈ యొక్క సంఖ్య 2009లో తక్కువగా ఉండేది. చైనాలో అయితే మాత్రము 40 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్లో ముఖ్య భాగం ఏంటంటే ఈమెయిల్. అయితే ఈమెయిల్ యొక్క ఎలక్ట్రానిక్ మెయిల్ యొక్క లాభాలను దాంట్లో ఉన్న కొత్త పోకడలను కూడా ఉపయోగాలను కొద్దిగా వివరించండి నాగరాజ్ గారు. నేను ఇందాక చెప్తూ వస్తున్నాను ఈమెయిల్ అంటే ఏంటంటే మనము ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని విద్యార్థికి మనం అందజేయడం అన్నమాట. అంటే విద్యార్థికి లేదా అతను అటుపక్క వ్యక్తికి మనము సరఫరా చేయడానికి ఉపయోగపడే అన్నమాట. అంతకుముందు మనం చూసినప్పుడు పోస్ట్ కార్డ్స్ మన ఎన్వలప్ కవర్స్ లేదా ఒక పత్రాన్ని రాసేసి కవర్లో పెట్టేసి మనం పోస్ట్ చేసేవాళ్ళం. కానీ పోస్టల్ సేవల్ని తగ్గించడానికని కాదు ఇది ముఖ్యంగా వచ్చింది ఈమెయిల్ అనేది. కానీ విస్తృతంగా అది అది ప్రయాణం చేసి చేరబడేలాపు కనీసం ఒక 2-3 డేస్ పట్టేది మనకి. కానీ ఇప్పుడు మనం ఇక్కడ మనం ఏదైనా ఒక విషయాన్ని ఒక లెటర్ని మనం తయారు చేసాము ఆ లెటర్ని మనం అధికారికి పంపాలి. ఒక మనము ఇంటర్నెట్ ఓపెన్ చేసేసి అంటే ఇంటర్నెట్లో మనము మన యొక్క ఈమెయిల్కి కోడ్ ఒకటి ఉంటుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మనకు యూజర్ ఫ్రెండ్లీ ఒక వర్డ్ ఉంటుంది అన్నమాట. మీ యూజర్ నేమ్ ఒకటి పెట్టుకోవాలి, దానికి పాస్వర్డ్ ఒకటి పెట్టుకోవాలి. ఆ పాస్వర్డ్ ఏంటంటే మీకు మాత్రం తెలిసి ఉంటుంది, వేరే వాళ్ళకి తెలియకుండా ఉండడానికి అనమాట. అంటే ఎందుకంటే హ్యాకర్లు అనేవాళ్ళు చొరబడి అన్ని మనము వాళ్ళకి దాంట్లో వాళ్ళకి వైరస్ ఏర్పాటు చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ని క్యాచ్ చేస్తూ ఉంటారు. దానికోసమని ఒక పాస్వర్డ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ ద్వారా మనము ఓపెన్ చేసేసుకొని ఇంటర్నెట్లో మనం టైప్ చేసేసి ఒక్కసారి సెండ్ అని క్లిక్ చేసామనుకోండి, ఇక క్లిక్ చేసిన వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీ అధికారి దగ్గరికి మీ యొక్క పత్రాన్ని ఉంటుంది అనమాట. ఆయనకి మీరు జస్ట్ ఒక మెసేజ్ ఇచ్చేసి ఎలాగో మనం ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి ఎస్ఎంఎస్ ఫ్రీ ఫ్రెండ్లీ మనం ఒక ఎస్ఎంఎస్ మెయిల్ సెంట్ అని ఒక పదం ఇచ్చామనుకోండి, వెంటనే ఆ అధికారి ఏం చేస్తారంటే తన యొక్క ఈమెయిల్ ఐడి కోడ్ తీసుకొని ఆ ఈమెయిల్ ఐడిని ఓపెన్ చేసుకొని తనది తీసుకొని ప్రింట్ తీసుకున్నాం అనుకోండి, మీ యొక్క లెటర్ వితిన్ సెకండ్లో ఆయన దగ్గర ఉంటుంది. దిస్ ఇస్ ఈమెయిల్ యొక్క ఉపయోగాలు. అద్భుతం. ఇప్పుడు చూద్దాము మనము ఈ యొక్క వర్చువల్ యూనివర్సిటీ, వర్చువల్ లెర్నర్, వర్చువల్ క్లాస్ రూమ్ ఇవి అనగానేంటి రంగనాథ్ గారు కొద్దిగా అతి తక్కువ సమయంలో వివరిస్తారని నేను భావిస్తున్నాను. రంగనాథ్ గారు, వర్చువల్ యూనివర్సిటీ అంటే అండి ఇక్కడ బిల్డింగ్స్ అవి ఏమీ ఉండవు, ఒక యూనివర్సిటీని ఇంటర్నెట్లోనే క్రియేట్ చేసి ఉంటారు. ఇవి ఒక యూనివర్సిటీ చేసే పనులన్నీ చేస్తుందండి. సో యూనివర్సిటీ బోధిస్తుంది, సో వర్చువల్ యూనివర్సిటీలో బోధన జరుగుతుంది. ఒక యూనివర్సిటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, వర్చువల్ యూనివర్సిటీలో ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ విధంగా ఒక యూనివర్సిటీ సపోజ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇది ఏ విధంగా పనిచేస్తుందో వర్చువల్ యూనివర్సిటీ కూడా అదే విధంగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ బిల్డింగ్లు కానీ ఏవి ఉండవు. ఓకే, అయితే వర్చువల్ లెర్నర్, వర్చువల్ లెర్నింగ్ అంటే ఒక కంప్యూటర్ ద్వారా విద్యార్థికి అంత డిజైన్ చేసి మనం ఆ కంప్యూటర్ సేవల్ని ఆ విద్యార్థికి అందజేయడం. తన దగ్గర కంప్యూటర్ ఉంటుంది, ఇక్కడ పాఠ్యాంశం మేము చెప్తున్న విషయాన్ని కంప్యూటర్లో మనం పాస్ చేసేసి ఆ విద్యార్థి కంప్యూటర్ ఓపెన్ చేసుకొని చేస్తే దానికి వర్చువల్ లెర్నింగ్ అయిపోతుంది. అయితే ఏంటంటే ఈ యొక్క వివిధ అంశాలు వర్చువల్ లెర్నర్, వర్చువల్ యూనివర్సిటీ ఇవన్నీ కొత్తగా కానవస్తున్న విషయాలు. వీటన్నిటికీ రోజు రోజుకు ఎక్కువగా గిరాకీ పెరుగుతూ పోతూ ఉంది అన్నమాట. అయితే మా యొక్క టీసీపీ కార్యక్రమాలు, టెలికాన్ఫరెన్సింగ్ కార్యక్రమాల్లో ముఖ్యంగా మేము చర్చించిన దాంట్లో ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్లో మనం చూసినట్టయితే ఇతర దేశాల్లో కూడా మనకు టెలి ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, మొబైల్ బ్రౌజింగ్ అన్నది చూస్తూ ఉన్నాము. అట్లాంటి సేవలే భారతదేశ ప్రజలు కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇది ప్రవేశపెడుతున్నారు. అయితే ఇప్పటి వరకు విద్యార్థులు, డియర్ స్టూడెంట్స్, మీరంతా ఈ యొక్క విషయాలను బాగా గ్రహించారని నేను భావిస్తున్నాను. మా యొక్క ప్రోగ్రాంలన్నీ మీ యొక్క జ్ఞానాన్ని ఇంకా పెంపొందింపజేయాలనే ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించాము. మీరు పరీక్షల్లో బాగా రాసి 100% మార్కులు సంపాదించాలన్న ఉద్దేశంతోనే, అయితే టైం కన్స్ట్రెయింట్స్ ఉండటం మూలన మేము అనుకున్న విషయాలను మీకు అందజేయలేకపోయాము. మీ దగ్గర ఉన్న కౌన్సిలింగ్ క్లాసెస్ ద్వారా, ఆ తర్వాత స్టడీ మెటీరియల్ ద్వారా, మీ దగ్గరున్న తరగతి విద్యార్థుల ద్వారా మీరు చర్చించి ఇంకా బాగా మీ యొక్క అసైన్మెంట్స్ని ప్రిపేర్ చేసేసుకొని మీరు బాగా ఇంకా ఎక్కువ సబ్జెక్టు నాలెడ్జ్ పెంచుకోవాలన్న ఉద్దేశంతో మేము ఆశిస్తూ ఉన్నాము. అయితే ఈ స్టూడియోలోకి వచ్చి
ఇంతవరకు డిస్కషన్లో పాల్గొన్న ఎక్స్పర్ట్స్ కొరకు, ఆ తర్వాత మీ అందరికీ బీఆర్ఏఓయూ తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.